కాంతి టీవీ ప్రేక్షకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయ. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మీరు కూడా నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం, నా సంఘం కొరకు మీ అందరూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతిదీ నమ్మాల. నమ్మినప్పుడు మాత్రమే దేవుడు కార్యం జరిగిస్తాడు కదా. కాబట్టి ఈ దినం కూడా ఎక్కడ ఆగినామో అన్న అంశాన్ని గమనించినప్పుడు మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 చదువుకొని అక్కడ ఆగిపోయినాం. అదే వచ్చిన మరి ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 2:9. అయితే మీరు సీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎరుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురమచ్చే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పరిశుద్ధుడ మహోన్నతుడ, మరి ఒకసారి మీ యొక్క నామాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. చదివిన భాగం మీది మీరు నాతో మాతో మీరు మాట్లాడమని, మీ బిడ్డలందరికీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇక టీవీ ముందు కూర్చొని ఇంటున్న ప్రతి వారిని మీరు దీవించండి. ఇక ఎవరైనా ప్రభా ఈ దినమునైనా నూతనంగా ఒకళ్ళు ఇంటుంటి వారిని కూడా మీరు జ్ఞాపించుకురండి. వారి ప్రతి అవసరమైన తీర్చే చిత్తానికి మీ చిత్తానికే బిడ్డలందరూ మీరు అప్పగిస్తున్నాం. బిడ్డలు మీరు దీవించమని ఏసునామ నామ తండ్రి, ఆమేన్. పోయినసారి ఇదే అంశాన్ని మనం గమనించినాం. కాబట్టి ఏమంటే, అయితే మీరు సీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరికండి మాటలు దొరుకుతున్నాయి? ఏ స్థితిలో వచ్చినారు అన్న అంశాన్ని గమనించినప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనను పిలుచుకున్నాడు అన్న అంశాన్ని గమనిస్తున్నాం. వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములు ప్రచుర నిమిత్తం. ఆయన గుణము ఒక ప్రత్యేకమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గుణము ఒక ప్రత్యేకమైనది. ఆయన గుణ అతిశయములను ప్రచురించు నిమిత్తం మాత్రమే దేవుడు మనను ఏసినట నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, యాజకులైన సమూహము. ఈ సమూహాన్ని దేవుడు అనేక ప్రాంతాలకి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ లేఖనాల్లో ప్రతి మాటని ఆధారం చేసుకొని ముందుకు పోవటానికి దేవుని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు ఇంకా కొన్ని అంశాలు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీల పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. ఈ భాగాన్ని గమనించినప్పుడు అపొస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటి మాట అంటే, 12:1, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల వాడిగల ఖడ్గము వలె. ఇది ఖడ్గము లాంటిదంట వాక్యం అనేది. ఆ రెండు పక్కల పదును ఉన్నది. ఒక్కవైపు ఉండేది కాదండి, ఇది రెండు వైపులా. అది నా మాట కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మాట్లాడుచున్న మాట ఇది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి తలంపుని శోధిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటే మనస్సాక్షి. ఆ వాక్యము ద్వారా ఈ సజీవమైన వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మందలిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు చేసేది సరైనది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు. సజీవమైన వాక్యం అనేది
జీవము కలిగిన వాక్యము. ఈ జీవము కలిగిన వాక్యం ఆ వ్యక్తిలో క్రియ జరిగిస్తున్నది. ప్రాణ ఆత్మలను కీళ్లను మూలలను విభజించినంత మటుకు దూరి వెళుతున్నట్లు అప్పటికి ఈ వాక్యం, ఏ వాక్యం? సజీవమైన వాక్యం, జీవము కలిగిన వాక్యం. ఈ వాక్యము వ్యక్తులు ఎప్పుడు ప్రవేశిస్తుందో, వ్యక్తులు ఎలాంటివి ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా బయటికి వచ్చే అవకాశం ఉన్నది. అది ఎలా సాధ్యం అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే. నిజమే కదా, ఎక్కడో ఉన్న నన్ను నా ప్రభు ప్రేమించి ఏ రీతి నాకు సహాయం చేస్తున్నాడు, కాబట్టి ఆయన కొరకు నేను జీవించాలనుకుంటే నీలో ఉన్న ప్రతిదాన్ని ఈ రీతిలో ఎలా శోధిస్తున్నదో. ఎందుకనగా దేవుని వాక్యము, ఏంటంట, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. సజీవమై రెండోది బలము గలదై. ఆశమాష అయింది కదండి, సజీవమైంది, రెండోది బలము గలదై ఉండి ప్రాణ ఆత్మలను మూలను విభజించినంత మటుకు దూరుచు హృదయాన్ని శోధించుచున్నది. పై రూపాన్ని కాదు శోధించేది, హృదయాన్ని శోధిస్తున్నది ఈ జీవము కలిగిన వాక్యం, సజీవమైన వాక్యం. ప్రాణ ఆత్మ కీళ్ళల్లోకి పోయి ఏ భాగంలో ఎక్కడ ఏ దాగిందో ప్రతిదాన్ని బయటికి తీసుకొస్తున్నది ఈ సజీవమైన వాక్యం. ఆ వాక్యాన్ని ఆదరణ చేసుకొని ఆత్మీయంగా ముందుకు పోవటానికి ప్రయాసపడినప్పుడు, తద్వారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సారాంశాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి చేయాలట ప్రార్థించాడు. ప్రభువా, నిజమే పరమగీతంలో ప్రతి పరమాత్మము నాకు అర్థం కావాలా, పరమగీతంలో నా ప్రతిదీ ఆ పరమాత్మ ఏంటో నేను అర్థం చేసుకోవటానికి మీ లేఖనాల ద్వారా ఇన్ని భాగాలు నా కొరకు రాసి ఉంచున్నారు. అయితే దాన్ని గ్రహించలేకపోతున్నా, అయితే మీ మాటల్లో ఉన్న సారాంశము ఈ దినము గ్రహించే భాగ్యం ఇచ్చినావు, అందు బట్టి నేను కృతజ్ఞతనై ఉంటాను అనే రీతిలో ఎప్పుడు అలాగుంటావో ఆ రీతిలో దేవుడు తన కార్యాలని మన పట్ల జరిగించబడినాడు. అలాగనే మరొక భాగంలో అదే మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 10 నుండి 12 వచనం వరకు చదువుకుందాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమను గూర్చి వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చెను దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎవరు చూస్తున్నారట? దేవుని దూతలు తన కార్యాలని తొంగి చూస్తున్నారు అన్న అంశాన్ని గమనిస్తున్నాం. ఏంది ఈ అంశాన్ని గమనించినప్పుడు, దేవుని లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధన కాలంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, మరి ఆ ప్రవక్తలు ప్రవచించున్నారు. ఎవరి గురించి ప్రవచించినారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచించున్నారు ఆల్రెడీ. అలాంటి ప్రవక్తలు ఆ కృపను గురించి, ఈ కృప అనేది ఎక్కడ ఉన్నది? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఆ కృప కలిగిన వాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృప చూపేవాడు,
ఆయన కృప లేనిది క్షణము కూడా ఈ భూమి మీద నిలవలేం. అందుకని ఈ భాగాన్ని గమనించినప్పుడు మీకు కలుగు ఆ కృపను గూర్చి, మీకంటూ కలుగుతుంది కృప ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు. దేని గురించినారు? రక్షణ గురించి పరిశీలించుచున్నారు. ఆ దినాన దేవుని ఆత్మ ద్వారా, దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ లేఖనాన్ని రాయించినాడు. రాయించిన వారు రాయించి చుట్ట చుట్టి దాన్ని పక్కన పడేసి సైలెంట్గా ఉండిపోలేదు. ఏదో రాసినారు ఆత్మ ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రవక్తలు తన లేఖనాలని. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ మాటలు రాయించినారో ఆనాటి ప్రవక్తలందరూ మాటలు రాసినారు. రాసిన వారు ఏం చేస్తున్నారు? రాసి చుట్టి పక్కన పెట్టలేదు. అసలు ఏంటి ఆ కృప? ఏంటి ఆ రక్షణ? ఏంటి అది? ఎవరి ద్వారా కలుగుతుంది అని వారు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట పరిశోధించరి. నా మాట కదండి, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుడు మాట్లాడుచున్న మాట ఈనాటి యొక్క భక్తులకి, ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకి ఉపయోగకరంగా ఉండటానికి ఆనాడే ప్రవక్తలు రాయించినటువంటి మాటలు మన అందరి జీవితాలలో ఉపయోగకరంగా ఉండటానికి దేవుడు రాసి ఇచ్చి ఉన్నాడు. అందుకని ఆ పది వచనంటి మాట ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ వచ్చిన పదిలో, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు. దేని గురించి? ఈ రక్షణ గురించి పరిశీలించుచు. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమను గూర్చి, వాటి తరువాత రాబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దాన్ని విచారించి పరిశోధించరి. ఎట్టి కాలం వస్తుందో, అది ఏ కాలం వస్తుందో, అది ఎప్పుడు జరుగుతుందో, ఆ రక్షణ ఎప్పుడో, ఆ కృప ఎప్పుడో అనే దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నట మళ్ళీ పరిశీలిస్తున్నారంట జాగ్రత్తగా. హల్లెలూయా. భక్తులు ప్రవక్తలు రాసి దేవుని యొక్క ఆత్మ ద్వారా పేరేమి కాదు, పేతురు గారు మీరు ఇలా రాయండి రాసినాడు, ఇష్టప్రకారం రాసినాడు. అయితే వీటన్నిటి గురించి వీళ్ళంతా దాన్ని పరిశీలిస్తున్నారు. ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి, ఏ కాలం జరుగుతున్నాయి, ఎప్పుడు ఆ కృప వార్త? హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉంది, దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రాసినటువంటి వారు మౌనంగా ఉంచలేదండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు రాసుకున్న ప్రతి మాట, ప్రభు ఏది మాట్లాడినాడో అదే వారు రాసినారు. రాసిన ప్రతిదాన్ని చుట్టజుట్టి పక్కన పెట్టకుండా వాటిని మళ్ళా పరిశోధిస్తున్నారంట, శోధిస్తున్నారంట, వాటిని పరీక్షిస్తున్నారంట. అసలు రక్షణ గురించి ఏంటి, ఆ కృప గురించి ఏంటి, అది ఏ కాలము, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా పరిశోధిస్తున్నారు. మరి నేటి దినాన ఈ వాక్య భాగాన్ని ఇంటిన మనము కూడా దీన్ని పరీక్షిస్తూ పరిశోధిస్తూ, నిజమే కదా ఆ కృపావార్త ఏంటి, ఆ కృపను గురించి, ఏ కృపను గురించి అన్న అంశాన్ని గమనించినప్పుడు 12 వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. అది మీ కొరకు మాత్రమే, ఈ భూమి మీద మీ కొరకు మాత్రమే. నిజమండి, భూమి మీద మనందరి కొరకు మాత్రమే ఈ పరిచర్యను చేయటానికి తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని యొక్క లోకానికి పంపించినాడు. అవి ఎవరు చూస్తున్నారనే అంశాన్ని గమనించినప్పుడు అంటాడు, దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా. పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క దూతలు పరలోకములను తొంగి చూస్తున్నారంట. ఏంటి ఈ కార్యాలని? ఈ భూమి మీద ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి? ఈ కార్యాలను ఎవరు చేస్తున్నారు? ఎలా సాధ్యం?
హల్లెలూయా. మరి దేవుని ఏ మాటలు వింటున్నాం మనం? ఈ మాటలను ప్రతి సారాంశం తీసుకొని ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రాంచిన మాటలను ఆత్మ ద్వారా సత్యము ద్వారా దేవుడు తన బిడ్డలను బలపరిచేవాడైనాడు. ఈ మాటల్లో నిజంగా ప్రభువా పరమగీతములో ఉన్నటువంటి సారాంశం ఇంతవరకు ఉన్నది అంటే ఇంకా ఎల్లెక్కులది. దేవుడు అడుగుడి మీకు ఇవ్వను, వెతకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అలాగునే ఎప్పుడు అడగాల, ఎతకాల, తట్టాలా, తట్టినప్పుడు మాత్రమే ఆయన డోరు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అడుగుతాడు, నీకేం కావాలా చెప్పమంటాడు. అప్పుడు మనకు అవసరమైంది ఏదో ప్రతి చెప్పినప్పుడు ఆయనకి ఎప్పుడు అనుకూలమో అప్పుడే అవన్నీ క్రమంగా మనకిస్తాడు. అలాంటి నమ్మకం దేవుని మాటలు వింటున్నాం. పరమగీత ప్రతి సారాంశం కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని మనం సేకరించినప్పుడు దేవుడు తద్వారా అనేకమైన మర్మాలతో మనతో మాట్లాడేవాడు. ఈ మాటలు ఆధారం చేసుకొని ఆత్మీయంగా ముందుకు పోవడానికి ప్రయత్నిద్దాం. అలాంటి భాగ్యాన్ని ఏ మంచితనం లేని మనల్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలంట కృతజ్ఞత స్తుతులు చెల్లించవరమైనా. అలాగనే మరి యొక్క వచనాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయము వచనం 14 చక్కటి మాట రాయబడింది. కాబట్టి ప్రభు తానే యొక్క చూసిన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. హల్లెలూయా. ఈ మాటలు గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తన కార్యాలని తన ప్రజలకు ఎలాగో తెలియజేస్తున్నాడో అన్న అంశాన్ని గమనించినప్పుడు కాబట్టి ప్రభు తానే యొక్క చూసిన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఏమని? ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇదంతా ఎక్కడ సంబంధించింది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగినటువంటి ఆ యొక్క దూతలు పరలోకముల నుండి తొంగి చూస్తున్నట్టుగా ఈ భాగంలో మనం గమనించినాం. ఈ అంశాన్ని ఎలా ఎలా చేస్తుంది అన్న అంశాన్ని గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందే రాయించినటువంటి మాటలు ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాల క్రితమే ఈ మాటలను దేవుడు తన లేఖన ద్వారా రాయించినాడు. అర్థమయ్యే రీతిలో ప్రతి వారికి అది ఈనాటి కానే కాదు. మరి దేవుడు ఎప్పుడో 2019 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాటలను యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాసించినాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఎప్పుడు ఏ కాలం అన్న అంశాన్ని గమనించినప్పుడు ఈ యొక్క 7వ అధ్యాయం 14 వచనం ఏమన్నాడంటే కాబట్టి ప్రభు తానే ఒక చూసిన మీకు చూపును. ఎవరు చూపురు? తానే ఒక చూసిన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. అతనికి ఏ పేరంట? ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టును అన్న మాటని ఎవరు తెలిసినారు? దేవుని యొక్క దూత తెలియజేస్తున్నది. ఆ యొక్క దూత ఏ తెలుస్తుందో అదే రకంగా తన యొక్క ఆత్మ ద్వారా యెషయా ప్రవక్త గారు చక్కగా ఈ మాటల్ని రాసి ఉంచున్నారు. వీటన్నిటి గురించి రాసినట్టు వారు ఏం చేస్తున్నారు? వాటిని మౌనంగా ఉంచలేదు, వాటిని పరిశీలిస్తున్నారు, వాటిని ఇంకా తెలుసుకుంటున్నారు, వాటి కొరకు ఇంకా ప్రయాస పడుతున్నారు. అలాంటి దేవుని మాటలను ఇచ్చిన ప్రతి ఒక్కరం ఈ మాటలను సారాంశాన్ని తీసుకొని ప్రభు కొరకు నమ్మకత్వాన్ని కలిగి ఉండటానికి మరి యొక్క భాగంలో యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, వాణి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వాణి వేరుల నుండి అంకురము వెదిగి ఫలించును. ఎక్కడి నుంచి? యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును అంటే మొద్దు అంటే ఆ చెట్టు అనేదాన్ని కొట్టివేయబడినది. ఈ కొట్టివేయబడినటువంటి చెట్టుకి మళ్ళా ఏమైపోయింది? మొద్దు అయిపోయింది. ఈ మొద్దుకి మరలా ఏం చేస్తుందంట? సిగురు.
నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ ఏం చెప్పినట ఒక పునర్జన్మాన్ని తో దేవుడు తన బిడ్డలకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాంటి రీతిలో ఈ మాటలను ఆధారం చేసుకొని యెషయా ముద్దు నుండి శిఖరు పుట్టును. నిజంగా అనుకోవచ్చు, ఇక ఏముంది, కొట్టేయబడింది, ఇక ఆ ముద్దు ఇంకంతే అనుకోవచ్చు. అయితే ఆ ముద్దు ఏం చేస్తుందట, శిఖరు పుట్టును. అంటే అంతటితో గతించిపోలేదండి. క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడంటే కారణం ఏంటి, మనందరినీ కూడా వెలిగించాలని, ఆయన వెలుగుని మనందరి మీద ప్రకాశింపచేయాలని, ఆ నీతి సూర్యుడిగా మనం కూడా ఈ భూమి మీద సంచారం చేయాలని, దేవుని కొరకు నమ్మకత్వాన్ని కలిగి కొన్ని మంచి కార్యాలు చేయాలని, దేవుని నిత్య రాజ్యం కొరకు అనేకమైన ఆత్మను సంపాదించడానికి దేవుడు మనకి ఒక మంచి తరుణాన్ని అవకాశాన్ని ఇచ్చినాడు. ఈ మాటలున్న ప్రతి అంశాన్ని తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాట ఇది ప్రభు మన కొరకు, నా కొరకు, నీ కొరకు అన్న సత్యాన్ని గమనించి వాటిని ప్రతి సారాంశాన్ని ఆధారం చేసుకుని ఆత్మీయంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. అలాగనే మరొక వచనాన్ని చదువుకొని మరొక భాగంలోకి వెళ్దాం. హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8:56-59. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము సూతునని మిగిల ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూసితేవా అని అతనితో చెప్పగా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఏమంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు అన్న అంశాన్ని గమనించినప్పుడు ప్రభుని యేసు క్రీస్తు చెప్తున్న మాట అండి ఇది. ఏమంటున్నాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము సూత్రని మిగిల ఆనందించెను, అది నీకింకను 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూసితేవా అని అతనితో అనగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటే దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్న నాటికి ఆల్రెడీ నేను ఉన్నవాడను అనుకుంటున్నావా? ఏసయ్యని ఏసయ్య చూడలేదని, అబ్రహాము పుట్టలేక నేను ఉన్నాను, నిజమే ఉన్నవాడే అన్నవాడు, నిన్నాడేడు మారనివాడు, మరుపురైనవాడు. అలాంటి దేవుని మాటలు నెక్స్ట్ యొక్క అంశాన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ కొన్ని అంశాలని ఈ యొక్క భాగాన్ని చూద్దాం. తలొచ్చితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, నమ్మకం యేసయ్య మీకు వందనాలు. మీ వచ్చిన ప్రేమధార కృపధార ప్రభా, ఇంతవరకు నువ్వు నాతో మాతో మీరు మాట్లాడారు. ప్రతి మాట నాకును మాకును ఉపయోగపడుతున్న సత్యాన్ని నేను మేము గమనించి మీలో నమ్మకత్వాన్ని కలిగి భూమి మీద ఉండటానికి కృప చూపించండి. మీ నిత్య రాజ్యము కొరకు నేను మీ ప్రయాసపడుటకు సందాయిచ్చేయమని వాక్యమిటిన ప్రతి వారిని మీరు దీవించండి. వారి ప్రతి అవసరమే తీరుస్తూ మీ చిత్తమేదో అది మాత్రం వారి జీవితాలు మీరు జరిగిన సందాయిచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రాంతం చదివించున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కృప, కుమ్మరి ప్రేమ, పరిశుభ్ర సవాసము ఈ రీతి మనకును సకల పరిస్థితులకును చేయి ముందు ప్రతి ఒక్కరికి ఆనిచ్చు పరంగా కాపాడునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు అండి. దేవుడి మీద దించుకునిగాక. ఆమెన్. సర్వశక్తిమంతుడవు యేసయ్యా, భువి నేలే నా ప్రభువా, నీకే ఆరాధనా యేసయ్యా, నీకే ఆరాధనా యేసయ్యా. సర్వశక్తిమంతుడవు యేసయ్యా, భువి నేలే నా ప్రభువా, సర్వశక్తి
మంతుడవు యేసయ్యా, భూవినేలే నా ప్రభువా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన యేసయ్యా. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరిని దేవుని నామాన్ని మహిమ పరచడం, ప్రతి ఒక్కరిని చప్పట్లు కొడుతూ హల్లెలూయా. సర్వశక్తి